చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా, చూడండి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. ప్రాబ్లమ్ను సమస్యను చిన్నదిగా చూస్తా ఉన్నాడు. జీవము గల దేవుడని దేవుణ్ణి గొప్పగా చెప్తున్నాడు. అవునా? ఆత్మచేత నింపబడిన వారు నేర్చుకోవాలి ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు ఆ యొక్క దేవుని యొక్క బ్యానర్ పైకెత్తడం. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది కదా, హీ బ్రాట్ మీ ఇన్ టు హిస్ బ్యాంక్వెటింగ్ హౌస్ అండ్ హిస్ బ్యానర్ ఓవర్ మీ ఈజ్ లవ్. నా మీద ప్రేమను ధ్వజముగా ఆయన ఎత్తాడు. అయితే నేనేం చేస్తాను, ఆ యొక్క ధ్వజాన్ని పైకెత్తడం ప్రారంభిస్తాను. యేసు అనేటువంటి ఆ యొక్క నామాన్ని నేను పైకెత్తుతా. హౌ డు ఐ ఫైట్ మై బ్యాటల్స్, నా యొక్క యుద్ధాలను నేను ఏ విధంగా గెలుస్తాను? ప్రిమిల వార్లారా, ఆ యొక్క ధ్వజమును నేను ఎత్తడం ద్వారా. దావీదు ఏం చేశాడు, పొడవైన గొలియాతులు ఎంతటి వాడు అన్నాడు, తన దేవుణ్ణి జీవము కలిగిన దేవుడు అంటున్నాడు. ఎందుకు తన దేవుడు జీవము గల దేవుడు? ఫిలిస్తీయుల యొక్క దేవతలు జీవము లేనటువంటివి, ఫిలిస్తీయుల దేవతలు జీవము లేనటువంటివి. హీ వాస్ ట్రయింగ్ ఆర్ రాదర్ డ్రాయింగ్ అ కంపారిజన్ బిట్వీన్ ద ఫిలిస్టైన్ గాడెస్ అండ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవునికి నిర్జీవమైన దేవతలకు మధ్య కంపారిజన్ తీసుకొని వస్తున్నాడు. అసలు త్రాసులో తూగుతుందా అండి? తక్కెడలో తూగుతుందా? ఆ దేవత నిలబడగలదా? ఆ ఫిలిస్తీయుల దేవత జీవము గల దేవుని ఎదుట దేవుణ్ణి హెచ్చిస్తాడు, వీడేపాటి వాడు అంటున్నాడు. ప్రభుల వాళ్ళరా, ఆల్వేస్ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండే టీచర్ అయి మనకు నేర్పిస్తాడు. ఇన్ ఎనీ సిచ్యువేషన్ అండ్ ఇన్ ఎనీ ప్రాబ్లం వీఆర్ ద ఓవర్కమర్స్. అంతే, మనం గెలిచేటువంటి వారం. తిరిగి చదువుకుందాం సమూయేలు మొదటి గ్రంథం 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నంద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా, చాలు దావీదు ఎలా యుద్ధము చేయాలి అని ఆలోచన చేయడంలా, ఎలా వీని మీదకి వెళ్ళాలి అని ఆలోచన చేయడంలా, నేను ఎటు గెలుస్తాను, గొలియాతును ఓడిస్తాను, బహుమానం ఏమని చెప్పి అంటున్నాడు. అంటే తన జీవితంలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి. ప్రవీణ వాళ్ళారా, నథింగ్ అంటే యుద్ధము చేసేటువంటి యొక్క మెథడ్లు గురించిన చర్చే లేదు, ఏమీ లేదు. ఒక్కటే ఒక్కటి ఏంటది, తాను గెలుస్తాడు యుద్ధంలో, తాను గెలుస్తాడు. దెన్ వాట్, దాని తర్వాత ఏంటి అంటే దావీదు అంటాడు కదా, బహుమానమేమి అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన గుండె నిండా విశ్వాసం ఉండాలండి. హల్లెలూయా. మన హృదయం నిండా విశ్వాసం ఉండాలి. నేను ఎప్పుడు భయపడను, నా దేవుడు నాతో ఉంటున్నాడు, నా యేసు నాతో ఉంటున్నాడు, కనుక నాకు భయం ఎందుకు? ప్రిమిన వాళ్ళరా, ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో. ఒకసారి నేను ఒక మ్యాగజైన్ ఆర్టికల్ రాశాను, విషమ పరీక్షలు ఉంటాయండి, విశ్వాస జీవితంలో విషమ పరీక్షలు ఉంటాయి. అయితే మనతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రభు అంటాడు కదా, ఇదిగో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడు ఎవరు? సాతాను. ఈ సాతాను ఏం చేస్తాడు? సమస్యలు తీసుకొని వస్తాడు. ఆ సమస్యను చూసి భయపడుతున్నారా? కాదు, ఆ లోకములో ఉన్నవాడికంటే, సమస్యలు తెచ్చిన వాడికంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాఠాలు నేర్పిస్తుంటాడు, ఇటువంటి చక్కటి పాఠాలు నేర్పిస్తుంటాడు. అందుకే మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. దావీదు కాన్ఫిడెన్స్ అంతే, ఎటు తాను గెలుస్తాడు, ఇంతకు గిఫ్ట్ ఏంది, నేను గెలిస్తే నాకు వచ్చే బహుమానం ఏంటి అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. ప్రిమిడ వాళ్ళరా, ఎప్పుడు కూడా దేవుని బిడ్డలలో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, దేవుని బిడ్డల్లో విశ్వాసం అనేది ఉండాలి. నేను సాధిస్తాను, నేను పొందబోతున్నాను, నేను గెలవబోతున్నాను, యుద్ధ రంగంలో నేను నిలుస్తాను, శత్రువు నిలబడాడు, సమస్య నిలబడదు, నా దేవుడు నాతో ఉంటాడు, నేను ఎప్పుడు కూడా భయపడాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. కాలేబు మోషే ఎదుట జనరల్ నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, వాని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. ఆమేన్. కాలేబు యొక్క గొప్పతనం ప్రేమైన వాళ్ళరా, కాలేబు ఏమన్నాడు, జనులను నిమ్మలపరిచాడు. వేల మంది ఇశ్రాయేలులు సనుగుతున్నారు, గందరగోళంగా ఉంది,
ఏడుస్తూ ఉన్నారు, మేము చచ్చిపోతాం, ఆ యొక్క అనాకీయుల చేతుల్లో వారి దగ్గర మేము మిడతల్లాగా ఉన్నాం. అంతమందిని ఒక్క కాలేబు నిమ్మల పరుస్తూ ఉంటున్నాడు. ఒక్క కాలేబు, వై? బికాస్ హీ వాజ్ అ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. ఇస్రాయేలు సైన్యం భయపడి వెనక్కి పరిగెత్తితే ఒక్క దావీదు నిలబడ్డాడు, ఇతనిని బట్టి ఎవరి హృదయము కృంగన అవసరం లేదు అన్నాడు. ఒక్క స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్ వర్త్ మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఒక్క ఆత్మచేత నింపబడిన వాడు, ప్రియుల వాళ్ళారా, ఆత్మచేత నింపబడని వేల మంది కంటే అధికుడండి. అక్కడ దావీదు, ఇక్కడ కాలేబు. ఆత్మను కలిగిన వాడండి, పరిశుద్ధాత్మను కలిగి కాలేబు అన్నాడు కదా. అందరూ మనము యొర్దాను దాటి వెళ్ళినట్లయితే, ఎరికోలోకి వెళ్ళి వెళ్ళినట్లయితే చంపేస్తారు అక్కడ ఉండేటువంటి అనాకీయులు. వారి దగ్గర మేము మిడతల్లాగా ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఏం చేస్తారు, వారి శక్తికి సమస్యకు ఆ పోలిక చూడడం ప్రారంభిస్తారు. వారి శక్తికి సాతానుకి, వారి శక్తికి శత్రువుకి మధ్య ఒక పోలిక తీసుకొని వస్తూ ఉంటారు. అయితే కాలేబు వారిని నిమ్మలపరిచాడంట. ఎంత స్టామినా కదా కాలేబుకు, ఎంత స్టామినా కదా. వారిని నిమ్మలపరిచి ఒక మాట అంటున్నాడు, మనము దాటి వెళ్ళుదాము, నిశ్చయముగా మన లోపలికి ప్రవేశిస్తాం. నంబర్ వన్. రెండవదిగా ఏమంటున్నాడు, వారిని జయించుటకు మనకు బలము శక్తి చాలు. హల్లెలూయా, మనకు శక్తి చాలును. ప్రవీణ వాళ్ళ ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి, అతడు పొందినటువంటి ఆత్మ. ఆ యొక్క ఇస్రాయేల్ పాలెములో యెహోషువా కాలేబులు ప్రత్యేకమైనటువంటి కృప పొందినవారు, దేవుని మనస్సు కలిగిన వారు, దేవుని హృదయానుసారులు, దేవుని ఆత్మలు కలిగిన వారు. కాబట్టి అంటున్నారు, వారిని జయించుటకు మనకు శక్తి చాలును. దట్స్ ఆల్. ప్రమిళ వాళ్ళారా, అంటే మనము మళ్ళీ చదువుదామండి సంఖ్యాకాండము 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. మూడు సంగతులు, మనము నిశ్చయముగా వెళ్ళుదము. ఏ ఎరికో కూడా అడ్డుకోలేదు, ఏ యొర్దాను అడ్డుకోలేదు. తర్వాత దాన్ని స్వాధీనపరచుకుంటాం, అంటే యుద్ధము చేసి గెలుస్తామని కూడా చెప్పడంలో మనము స్వాధీనపరచుకుంటాం. అంతే, ఒకటే ఒక మాట, కారణం అతని అభిషేకం అండి. ప్రియుల వారలారా, మన జీవితంలో ఈ మాటలు మనం నేర్చుకోవాలి. మనము నిశ్చయముగా వెళుతాం, నిశ్చయముగా స్వాధీనపరచుకుంటాం, నిశ్చయముగా మనం పొందుతాం. దట్స్ ఆల్, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో నథింగ్ టు థింక్ అబౌట్ ఆర్ నథింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్ నథింగ్ టు బి డ్యూబియస్ ఆర్ నెబ్యులస్ అబౌట్ ఇట్. దాని గురించి ఇంకా సందిగ్ధం అనేటువంటిది ఏది లేదండి. జస్ట్ బిలీవ్, మేము స్వాధీనపరచుకోనబోతున్నాం, మేము దాన్ని పొందబోతున్నాం. సెకండ్ థాటే లేదు, గుండె నిండా విశ్వాసం. కారణం ఒకటే ఒకటి, గుండె నిండా విశ్వాసం. మూడవదిగా కాలేబు అంటున్నాడు, మనకు శక్తి చాలు అన్నాడు. మనకు ఉండేటువంటి శక్తి చాలు. వారి బలానికి వీరి బలానికి ఎక్కడండి, ఆ యొక్క అనాకీయుల బలానికి, ప్రమిడ వాళ్ళారా, ఇస్రాయేలీల బలానికి పోలికనేనా? అయితే కాలేబు అంటాడు, మన బలము చాలు అంటాడు. ఇస్ ఇట్ పాసిబుల్? మరి కాలేబు యొక్క బలమేంటి, దేవుని బిడ్డల యొక్క బలమేంటి? బైబిల్లో గమనిస్తే కీర్తనల గ్రంథం 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలు, యెహోవా నా బలం అంతే. హల్లెలూయా. ఎవరిదంట బలము, యెహోవా నా బలం అంటున్నాడు. ఎవరు యెహోవా? భూమి ఆకాశములను కలగజేసిన వాడు. ఎవరు యెహోవా? ఆకాశమును జలధారలను కలగజేసిన వాడు. ఎవరు యెహోవా? ప్రవీణ వాళ్ళారా, పరలోకంలో గొప్ప గొప్ప దేవదూతలను సృష్టించిన వాడు. ఎవరు యెహోవా? మహత్తుగల తన మాట చేత సృష్టిని నడిపించేటువంటి దేవుడు. ఈ దేవుడు నా బలం అంటున్నాడు. ఇక నేను ఎవరికి భయపడతాను, ఇక నేను ఎవరికి భయపడతాను? ప్రవీణ వాళ్ళారా, కలుక కాలేబు అంటాడు కదా, మన శక్తి చాలును. ఏంటి కాలేబు యొక్క శక్తి? యెహోవా అతని శక్తి. ఏంటి కాలేబు యొక్క శక్తి? దేవుని వాగ్దానం అతని యొక్క శక్తి. ప్రేమైన వాళ్ళారా, ప్రైజ్ ద లార్డ్. చాలా సందర్భాల్లో బిలీవర్స్ ఏ విధంగా ఉంటారంటే, మేలు కలిగితే దేవుని స్తుతిస్తారు, కొన్ని సందర్భాల్లో తమకు కూడా ఘనత ఆపాదించుకుంటారు. అయితే సమస్య జటిలమైతే పొరపాటు చేశామండి అంటారు. సమస్యలో నుంచి మనం ఎలా బయటికి రాగాలి అనేటువంటి దానికంటే, ప్రేమైన వాళ్ళారా, ఆ సమస్యను మనం సులువుగా ఛేదించగలము.
That's very much possible. అందుకే నేను ఇదిన సందేశంలో అన్నాను, పరిశుద్ధాత్మరుడివి కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పాసిబిలిటీని గురించి చూపిస్తాడు, పాసిబిలిటీని గురించి మాట్లాడతాడు, ప్రాబ్లంను గురించి మాట్లాడాడు. హోలీ స్పిరిట్ ఎన్లైటన్స్ యూ టు సీ ద పాసిబిలిటీ బట్ నెవర్ ద ప్రాబ్లం. సమస్య కాదు ప్రవీణ వాళ్ళారా. ఒకవేళ ఈ దినం ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో సమస్యను గురించి ఆలోచన చేస్తున్నావా, నథింగ్ టు వారీ. హోలీ స్పిరిట్ talks to you about the possibility. The Holy Spirit shows you the possibility. Adike David tanaku anni aayudhalu telusu, Saulu aayudhamulu mose vaadu aina kuda enduku odisale iskunnadu. Aalochana cheyandi enduku odisale iskunnadu. Reason is dani dwara avutundandi adi odisala dwara Goliath yokka nuduti bhagam kottavachu. So parishuddhaatma devudu aika Davidiki chupichadu, David దావీదు సీ ద పాసిబిలిటీ, ఆ చోటను వేసే దెబ్బ అంటున్నాడు. ప్రిమిల వాళ్ళారా, మీరు గమనిస్తే దావీదు ఏం చేశాడు, మొట్టమొదట ఏలా లోయలోకి దిగిపోయాడు, తర్వాత గొలియాతు కూడా ఎదురుగా వచ్చాడు, తర్వాత గొలియాతు దావీదును ఛాలెంజ్ చేశాడు, తర్వాత దావీదు కూడా గొలియాతును ఛాలెంజ్ చేశాడు. ఈక్వల్లీ రెస్పాండెడ్, టు బి వెరీ ఫ్రాంక్, మచ్ మోర్ దాన్ ద ఛాలెంజ్ ఆఫ్ గొలియాతు. గొలియాతు ఏమన్నాడు, దావీదు నిన్ను ముక్కలు చేసి ఏమన్నాడు, ముక్కలు చేసేస్తాను నిన్ను, నీ మాంసాన్ని కింద పడేస్తానన్నాడు. అయితే దావీదేమన్నాడు, నీ యొక్క మాంసమును ఆకాశ పక్షులకు భూమృగాలకు నేను ఇస్తానన్నాడు. ప్రవీణ వాళ్ళారు, అంటే ఏది చూచినా రంకెలో కూడా దావీదే ఎక్కువ, ఛాలెంజ్లో కూడా దావీదే ఎక్కువే ప్రవీణ వాళ్ళారు. కారణం అతని మీద నిలిచినటువంటి అభిషేకం. సరే ఇక ఏంటి వీడితో ఈ కుర్రవాడు అని మీదికి వస్తే అప్పుడు పోతాడు ఒడిసెల తీసుకునేదానికి, ఆ రాయి తీసుకునేదానికి. అంతవరకు రాయి కూడా తీసుకోకుండా పోయినాడు ఎవరు, దావీదు. అంటే దావీదు దృష్టిలో గొలియాతు ఇన్సిగ్నిఫికెంట్, అంతే, అసలు గుర్తింపే లేదండి, కుక్కకటిహీనంగా చూశాడు. ప్రమైన వాళ్ళారా, మన జీవితాలు తెలుసుకోవాలి, మన అభిషేకం మనకు పాఠాలు నేర్పాలి, మన అభిషేకం మనకు నేర్పించాలి. ఏంటి, నీవు ఎదుర్కొనేటువంటి సమస్య, ఇట్ ఈస్ నథింగ్ ఈవెన్ వర్స్ దెన్ ఎ డాగ్. ప్రవీణ వాళ్ళారా, అది కుక్క కంటే హీనమండి. ప్రవీణ వాళ్ళారా, ఒక ఎర్రచీమైన కొంచెం కరిస్తే దద్దురు ఏర్పడుతుందేమో కానీ అంతకంటే తక్కువ అండి నీవు ఎదుర్కొనేటువంటి సమస్య. ఆత్మచేత నింపబడి ప్రవీణ వాళ్ళారా దేవుని ఎదుట యుద్ధం చేయడం నేర్చుకోవాలి. ఒక్కటే ఒక్క దెబ్బ అంతే. అంటే యుద్ధంలో కలిసేదానికి పోరాడడానికి గొలియాతు వస్తే ఇక్కడ పోరాటం లేదు, ఇక ఏమీ లేదు, ఒక్క చిన్న రాయి అంతే. నున్నటి రాయి తీసుకున్నాడంట ఆ ఏలా లోయలో దేవుడే దొరికించి ఉంటాడు దావీదుకు ఆ నున్నటి రాయి. ఎందుకంటే ఆ నున్నటి రాయితోనే కొట్టాలి, గరుకు రాయితో కొడితే సొట్టబోతుంది కదా, కాబట్టి దేవుడే దొరికేట్టుగా చేశాడు నున్నటి రాయి. ఆ రాయితో కొడితే వెళ్ళి గొలియాతు యొక్క కపాలము పగిలిపోయిందండి, అంత దెబ్బ కొట్టాడు. అందుకే ఒకసారి నేను చెప్పా, ఒక 5 సంవత్సరాల కిందట ఏలా లోయలో, అంటే ఇస్రాయేల్ దేశంలోని ఏలా లోయలో తవ్వకాలు చేస్తూ ఉండినారంట. తవ్వకాలు చేస్తూ ఉంటే ప్రభుల వాళ్ళారా ఒక మనిషి పుర్రె లభించింది. ఆ పుర్రె చూస్తే మామూలు సైజు పుర్రె కాదంట, అంటే మనిషి పుర్రెనే కానీ మనిషి పుర్రెలాగా లేదు, చాలా పెద్ద పుర్రె. అనుకున్నారంటే ఇదేంటి ఇంత పెద్ద పుర్రె, మానవుని పుర్రెలాగా లేదే. అయితే చూస్తే ప్రవీణ వాళ్ళారా మామూలుగా పుర్రెకు 2 కళ్ళు ఉంటాయి, అంటే ఐబాల్స్ ఉండవు కదా. అయితే ఈ పుర్రెకు ఇక్కడ ఉందంట రంధ్రం, సుమారైన రంధ్రం అంట. ఆ రంధ్రము దగ్గర మొత్తం చీలికలు పాకిపోయినాయి, అంటే ఆ ప్రక్క చీలిపోయింది, ఈ ప్రక్క చీలింది, ఈ ప్రక్క ఆ పుర్రె చీలిపోయి కనిపిస్తూ ఉంది. అంటే దావీదు వేసిన దెబ్బకు రంధ్రమే కాదు అతని పుర్రె పగిలింది. ప్రేమైన వాళ్ళారా హల్లెలూయా, అతని కపాలమే పగిలిపోయిందండి. దేవునికి స్తోత్రం. దావీదు వస్తూ ఉంటే సౌలు అడుగుతాడు అబ్నేరుని పిలిచి, అబ్నేరు ఎవరి కుర్రవాడు అన్నాడు, పిట్ట కొంచెం కూత ఘనములాగా ఉన్నాడని. దావీదు ను అబ్నేరు పిలుచుకొని వెళ్తాడు సౌలు దగ్గరికి. అప్పుడు దావీదు గొలియాతు తల పట్టుకొని పోతాడట దగ్గరికి. ఈజీనా అండి మనిషి యొక్క, అంటే అంత పెద్ద సైజు తల పట్టుకొని పోవడం. అందుకే దావీదును గురించి సౌలు దగ్గర చెబుతూ అతడు పరాక్రమము గలవాడు అన్నాడు. ఒక్క దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకు అతడు పుర్రె పగిలిందండి, కపాలం పగిలి బోర్ల పడ్డాడు. ప్రమేణ వాళ్ళ
అభిషేకించబడిన వారు చేసే యుద్ధాలు ఆ విధంగా ఉంటాయి. హల్లెలూయా. అభిషేకించబడిన వారు చేసే యుద్ధాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఎదుట ఏ గొలియాతో నిలబడడండి, పుర్రె పగిలిపడాలి ప్రేమైన వాళ్ళారా. కారణం మనకి అభిషేకం మనకు నేర్పిస్తుంది పాఠాలు. మన అభిషేకం పాసిబిలిటీని గురించి మాట్లాడుతుంది, ప్రాబ్లంను గురించి మాట్లాడదు. మన అభిషేకం దేవుని మన బలపరచగా గురి చూసి కొట్టడం నేర్పిస్తుంది. దేవుడు మనకిచ్చేటువంటి అభిషేకం అప్పుడు మన శత్రువైన గొల్యాతు బోర్ల పడతాడు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, ఆత్మచేత నువ్వు నింపబడితే ఆత్మ ప్రకారము నడుచుకోనండి. దట్స్ ఆల్. ఆత్మ ప్రకారము నడుచుకోవాలి, అంతేగాని వేరొక రీతిగా నడుచుకునే దానికి లేదు. ఆత్మదేవుని విడిచిపెట్టి సమస్య దగ్గర కూర్చోవద్దు. సమస్య దగ్గర ఎప్పుడు కూర్చోవద్దు. బైబిల్లో మీరు చూస్తే ఆ యొక్క విధవరాలు, సారపత విధవరాలు ఇంటిలో కుమారుడు చనిపోతాడు, అప్పుడు సారపత విధవరాలు ఏడుస్తుంది. ఏలియా అంటాడు, ఆ శిశువును చచ్చిపోయిన బాడీ తనకిమ్మంటాడు. దట్స్ ఆల్. ఆ శిశువు ఆ డెడ్ బాడీ తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. ఏమైనా ఆపరేషన్ చేస్తాడా? డెడ్ బాడీ తీసుకొని ఎక్కడికి వెళ్తారండి? సమాధి చేసేదానికి, లేదా పెట్టెలో పెట్టేదానికి రెడీ చేసేదానికి, లేకపోతే పోస్ట్ మార్టం చేసేదానికి, అంతే కదా. ఇదేంటిది కొత్త మార్గం? ఎత్తుకొని వెళ్ళిపోయి దేవుని దగ్గర పెట్టాడు. లార్డ్ లెట్ ద లైఫ్ కమ్ బ్యాక్. తిరిగి జీవము రావాలి ప్రభువా. ఏంటి కారణం? సమస్యను చూడడం కాదు, లుక్ అట్ ద పాసిబిలిటీ ఇన్ అండ్ త్రూ క్రైస్ట్. ప్రవీణ వాళ్ళారా, ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలతో మాట్లాడుతుంటున్నా, డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్, డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్, బట్ రాదర్ లుక్ ఎట్ ద పాసిబిలిటీ. ఏదో దేవుడు నీ చెవిలో వినపడ చేస్తుంటున్నాడు ఒక పాసిబిలిటీని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా అదే చేస్తారండి. మన కొరకై దేవుడు యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? మన కొరక యుద్ధాలు చేసేటువంటి దేవుడు అండి. ఆ ఘననామానికి స్తుతులు చెల్లిద్దాం. ప్రభు అయినటువంటి దేవుని దగ్గర తగ్గించుకొని కొద్దిసేపు మనం స్తుతించడం ప్రారంభిద్దాం. తండ్రి మీకు స్తోత్రము నాయన, మీకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ఆరాధన కలుగును గాక. కుమరిస్తున్నందుకై వందనాలు నాయన, మీ ఆత్మ బలము గతికి వస్తున్నందుకై వందనాలు. జీవాత్మ రమ్మని పిలుస్తున్నాను. యేసు నామమందు నలు దిక్కులలోంచి వచ్చి మీ ప్రజల మీద వ్రాలుమని అడుగుతుంటున్నాను. యేసు నామమందు పిలుస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. తండ్రి స్వస్థపరచుమని అడుగుతున్నాను ఆయన, బాగు పరచుమని అడుగుతున్నాను ఆయన, అద్భుతములు జరిగించుమని అడుగుతున్నాను ఆయన, దేవా స్వస్థపరచుమని అడుగుతున్నాను, బాగు పరచుమని అడుగుతున్నాను, అద్భుతములు జరిగించుమని అడుగుతున్నాను, మహాద్భుతాలు జరిగించండి నాయన. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. నడవలేని వారిని నడిపించుమని అడుగుతున్నాను నాయన, గుడ్డి వారికి చూపియండి నాయన. హల్లెలూయా. నజరైన యేసు నామమందు చూపు లేని ప్రతి వ్యక్తి యేసు నామందు చూపు పొందునుగాక, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరికైతే నరములు పట్టుకొని ఉన్నాయో యేసు నామమందు ఆ ప్రతి నరము సడలును గాక, సడలును గాక, యేసు నామమందు, యేసు నామమందు. హల్లెలూయా, హల్లెలూయా. వినికిడి లేని ప్రతి వ్యక్తి యేసు నామమందు తేటగా వినికిడి పొందుదురు గాక. ఆ యొక్క శబ్దం యేసు నామమందు ఆగిపోయి అద్భుతము జరుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ప్రతి మూగ నాలుక సడలును గాక, చేటగా మాట్లాడుదురు గాక. హల్లెలూయా. ప్రతి కుంటి వ్యక్తి బాగుపడును గాక, యేసు నామమందు ఇప్పుడే సరిగా నడుచుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. శరీరంలో ఉన్న కడుతులు, రాళ్ళు, ఎట్సెట్రా
cataract, glaucoma, Yesu Lavamandu, Mayamai Pavana Gaka, Tandri Bikastotrav, Tandri Bikastotrav Raina, Tandri Arikipaila Prati Yabuka, Tirigi Perugunu Gaka, Prabhuila Yesu Lavamandu, thank you Lord, Tandri Joints Low, Absent Dynamite Lubrication, Prabhu Yesu Lavamandu, Replant Takunu Gaka, Prabhu Yesu Lavamandu, Tandri Bikastotra Prabhuwa, Kidney Low Stones, Anywhere Stones, Prabhu Yesu Lavamandu, Lekuta Pavana Gaka, Tandri Bikastotra Prabhuwa, Bikastotra Raina, Autism, Raina HIV, AIDS, Tandri Hepatitis B, Cancer, Lati Vyadalu, Devuni Kumarudaina Yesu Namamandu, Mayamagunu Gaka, Mayamagunu Gaka, thank you Lord, Tandri Bikastotra Raina, Tandri Bikastotra Prabhuwa, Prati Duratma, Shariramulo Dagina, Baitavunna, Yesu Namamandu Ippudu Aagnapistunnaru, విడిచిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నారు. ఆ వ్యక్తి నీకు ఎప్పుడు ప్రవేశించబోతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయబోతారు, యేసు నామందు గట్టిగా ఆజ్ఞాపిస్తుంటున్నారు. అండ్ ఐ బైండ్ యు సాతాన్ ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రము నాయన. సంతానము కొరకు ఎదురు చూచే వారిని దర్శించండి ప్రభువా, సంతానము ప్రసాదించండి. విడిపోయిన భార్య భర్తలను కలపండి నాయన, అక్రమ సంబంధాలు తెప్పివేయండి నాయన, ఆర్థిక అద్భుతాలు జరిగించండి ప్రభువా. తండ్రివైన దేవ, ఆర్థిక కాడి వారి మీద సాతాలు పెట్టి ఉండగా బ్రేక్ చేయమని అడుగుతుంటున్నాను నాయన. మీకు స్తుతులు కలుగునుగాక, మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక, తండ్రి మీకు కీర్తి కలుగునుగాక నాయన. తండ్రి స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభువా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము కలుగునుగాక. తండ్రి ఆశీర్వదించండి ప్రభువా, ఆశీర్వదించండి, మీ మహిమను చూపించండి, మీ మహిమను చూపించండి. అనేక సాక్ష్యములు మేము వినాలి ప్రభువా, మీకు మహిమ కలుగునట్లుగా. యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.